శివపురాణం చూద్దాం. శివపురాణంలో చూద్దాం, శివపురాణంలో ఏం రాశారు. బ్రాహ్మణికల్ ఫ్రేమర్స్ అన్నారు కదా, మరి మీ శివపురాణంలో 114వ పేజు, ఇది వసుంధర పబ్లికేషన్స్ వాళ్ళు. మరి శ్రీ 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 స్వరూపానందేంద్ర స్వామి వారి ఆశీస్సులతో రాయబడిన ఈ శ్రీ శివ మహాపురాణంలో ఏముందో చూద్దాం. రండి ఒక్కసారి. పెరుగుతున్న అరుంధతి 5 సంవత్సరాల బాలిక అయిందట. పెరుగుతున్న అరుంధతి 5 సంవత్సరాల బాలిక అయింది. ఆమె ఆశ్రమం అంతా తిరుగుతూ పవిత్రం చేస్తుంది. త్రిమూర్తులు అంటే ఎవరు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. బ్రహ్మ మాసాన ఈ ముగ్గురు వచ్చారు. వచ్చి పుత్రుడైన వశిష్ఠునకు అరుంధతినిచ్చి వివాహం చేశారు. అరుంధతి వశిష్ఠుల వివాహం చూసి దేవతలు ఋషులు సంతోషించారు. 5 ఏళ్ల పిల్లకు పెళ్లి చేయటం ఏంటి? ఇలాంటి బ్రాహ్మణికల్ రైటింగ్స్ రాసి కదా బాల్య వివాహాలు మన భారతదేశంలో తెచ్చింది వీళ్ళు. ఇవి ఇవన్నీ బ్రిటిష్ వాడు రాశాడా? ఇవన్నీ బ్రిటిష్ వాడు తెచ్చాడా? వాల్మీకి రామాయణం చూద్దాం ఒకసారి. ఇందులో సుందరకాండంలో చూద్దాం. ఇది 47వ సర్గలో ఇక్కడ సీతమ్మ వారు ఏం చెప్తున్నారు, నా పేరు సీత, నేను మనుష్యులు ఏ ఏ భోగములు అనుభవించగలరో ఆ భోగములన్నీ అనుభవించుచు 12 సంవత్సరాలు ఇక్ష్వాకు వంశీయుడైన దశరథుని గృహములో ఉంటిని. 12 ఏళ్ళు ఆ నా భర్తతోటి నా మామ వాళ్ళ ఇంట్లో నేను కాపురం చేశాను 12 సంవత్సరాలు అని చెప్తుంది ఆమె. 12 సంవత్సరాలు కాపురం చేసిందట. మరి వనవాసానికి వచ్చేటప్పుడు ఆమె వయసు ఎంత చెప్తుంది ఇక్కడ, ఆనాటికి నా భర్త వయస్సు 25 సంవత్సరాలు, నా వయస్సు 18 సంవత్సరాలు. 18లో నుంచి 12 తీయండి ఎంత వస్తుంది, 18 - 12 ఎంత? సీతమ్మ వారి వయసు పెళ్ళైనప్పుడు ఆమె వయసు 6 సంవత్సరాలు అంట. ఇవి కదా బాల్య వివాహాలని ఇలాంటి రైటింగ్స్ రాసి మన భారతదేశంలో బాల్య వివాహాలు చేసి ఎంతో మంది జీవితాలని నాశనం చేసింది. అదేంటండి బాల్య వివాహాలు చేసినంత మాత్రాన నాశనం ఎలా అవుతాయి జీవితాలు అని అంటారా? చెప్తాను, అది కూడా చెప్తాను ముందు. ఆ కాదండి, ఈ వాల్మీకి శూద్రుడండి. వాల్మీకి చాలా తక్కువ కులం వాడు, చండాలుడండి, దళితుడండి. ఈ దళితుడైన వాల్మీకి రాసిన రామాయణం ఇది అని అంటారేమో. వాల్మీకి దళితుడు కాదు కాదు కాదు, పక్క వీళ్లే రాసుకున్నారు చూడండి, వీళ్ళ పుస్తకాల్లోనే ఉంటుంది ఇది. భాగవత మహాపురాణం వ్యాస భాగవతం అని అంటారు. 6వ స్కందం 18వ అధ్యాయము 5వ శ్లోక తాత్పర్యం చూడండి. యోగ పుంగవుడగు వాల్మీకి కూడా వరుణుడి పుత్రుడే. యోగ పుంగవుడగు వాల్మీకి కూడా వరుణుడి పుత్రుడే. ఆయన పుట్టము నుండి పుట్టి వాల్మీకి అయినాడు. అగస్త్యుడు వశిష్ఠుడు మిత్రుడు వరుణుల పుత్రులు. అంటే అగస్త్యుడు వశిష్ఠుడు ఎలాగైతే మిత్రావరుణుల పుత్రుడో అలాగే వాల్మీకి కూడా వరుణుడి పుత్రుడు అని చెప్తున్నాడు. ఈయన శూద్రుడు ఎట్టయితాడు? ఏకే మజాకే బై, మోసం చేస్తున్నారు మీరు. క్యా బాత్ హై, క్యా బాత్ హై, క్యా జూట్ హై, క్యా జూట్ హై. మనుస్మృతి మానవ సంహిత ఇందులో ఏముందో చూద్దాం ఒకసారి. మనుస్మృతిలో వీళ్ళు ఎంత చక్కగా రాసుకున్నారంటే, ఇదిగోండి మనుస్మృతి, ఇది రిఫరెన్స్ ఏంటి, 9వ అధ్యాయం 9th చాప్టర్ 9 మనుస్మృతి చాప్టర్ 9 శ్లోకం 94 అండ్ 95. 30 సంవత్సరాల వరుడు 12 ఏళ్ల కన్యను వివాహం చేసుకోవచ్చు. 30 సంవత్సరాల వరుడు 12 ఏళ్ల కన్యను వివాహం చేసుకోవచ్చు. అట్లే 24 ఏళ్ల వాడు 8 ఏళ్ల కన్యను వివాహం చేసుకునవచ్చు. ఇదేంటి పోయి బాల్య వివాహాలు? బ్రిటిష్ వాడు అనవసరంగా ఊరికే ఉట్టికట్లా చూపించాడా సెన్సస్ లో? బ్రిటిష్ వాడు సృష్టించాడా ఇవన్నీ? బ్రిటిష్ వాడు రాశాడా? నెక్స్ట్ పరాశర స్మృతి. ఈ పరాశర స్మృతిలో 2వ అధ్యాయం అండి, 2వ అధ్యాయము 30 శ్లోకం నంబర్ నాకు గుర్తు రావట్లేదు, నేను ప్రోగ్రామ్ అయ్యే లోపల చెప్తానండి. 2వ అధ్యాయం దీనికి ఈ బుక్ లో శ్లోకాలు ఉండవు, నంబర్లు ఉండవండి, డైరెక్ట్ గా పెట్టాడు ఇది బుక్ లో. ఇది ఉంది నాకు ఉంది, ఇది డైరెక్ట్ గా అంటే ఆ అధ్యాయము ఆ సెకండ్ చాప్టరే, సెకండ్ చాప్టర్ లైన్ గా ఉంటాయి అధ్యాయాలు, నంబర్స్ ఉండవు. ఓకే ఓకే. ఈ మనుపుత్రుల దగ్గర ఉంటూ ఉండే ఉంటాయి కదా పరాశర స్మృతి, చూసుకుంటారులేండి. చూసుకుంటారులేండి. 30 ఏండ్ల వయస్సు గలవాడు 12 ఏళ్ల కన్యను వివాహం చేసుకోవలయును రూల్ పెడుతున్నాడు అక్కడ. 24 ఏండ్ల వాడు 8 ఏండ్ల కన్యను వివాహం చేసుకోవలయును.
తొందర పడనిచో ధర్మక్లేశమును అనుభవించును, తొందర పడనిచో ధర్మక్లేశమును అనుభవించును అంట. మరి దాని రిజల్ట్ ఇది చూస్తున్నారు కదా. ఇలా రాసి చిన్న చిన్న పిల్లలకి చదువులు చెప్పకుండా చిన్న చిన్న పిల్లలకి మరి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి, వాళ్ళు ఉన్నత స్థాయిలకి ఎలా వెళ్ళాలి, వాళ్ళు పురోగతి ఎలా చెందాలి అనేవి ఇవన్నీ వీటి నుంచి దూరం చేసి, ఈ ఆలోచనల నుంచి దూరం చేసి తెలిసి తెలియని వయసులోనే మరి వీళ్ళకి పెళ్లి చేసినప్పుడు తర్వాత కాలంలో అప్పట్లో అంత మెడిసిన్స్ లేవు కాబట్టి ఇదే సెన్సస్ లో ఏమని రాసిందంటే ద ప్రపోర్షన్ ఆఫ్ విడోస్, వీళ్ళు వితంతువులుగా మారిపోయారు. విడోస్ ఇన్ ద పాపులేషన్ పర్ 1000 చూడండి, ఏజ్ 0 నుంచి 5 ఇయర్స్ వరకు 0.7 మంది విడోస్ ఇండియా ఉన్నారండి. 5 నుంచి 10 ఏళ్ల వయసు ఆడపిల్లలు 4.5, మళ్ళీ 10 నుంచి 15 వయసు 16.8, 15 నుంచి 20 వయసు 20 కల్లా డిగ్రీ కంప్లీట్ చేస్తుంటారు జనరల్ గా, అక్కడికి 41.4, 20 నుంచి 25 ఏట 71.5. వీళ్ళందరినీ కలపండి 1000కి ఎంతమంది విడోస్ ఉన్నారో ఆ టైంలో. ఇంతమంది విడోస్ అవడానికి గల కారణం ఏంటి, వితంతులు కావడానికి గల కారణం ఏంటి, చిన్న వయసుల్లోనే పెళ్లిళ్ళు చేయటం, తర్వాత కాలంలో మరి ఏదో ఒక రోగం రస్తు ఏదో రావటం, అతను చనిపోవటం, చిన్న వయసు నుంచే ఆమె వితంతు అయిపోవటం. ఇక వితంతు బతుకు తెలుసు కదా. నెక్స్ట్ సతీసాగమనమే, ఇలా ఇప్పటికీ కూడా మన భారతదేశంలో ఈ బాల్య వివాహాలు ఉన్నాయి లేవు అని అన్నారు. మీ ఊర్లో ఎక్కడ జరిగాయి బాల్య వివాహాలు, ఈ మధ్య కూడా జరుగుతున్నాయా, ఎక్కడ జరుగుతున్నాయి బాల్య వివాహాలు అని ఇందాక అడుగుతున్నారు క్వశ్చన్స్. తర్వాత ఈ పర్సంటేజ్ చూడండి ఎలా ఉందో, 62-68% బీహార్ లో చైల్డ్ మ్యారేజెస్ అవుతాయి, మళ్ళీ రాజస్థాన్ లో 57% అవుతాయి, 55% జార్ఖండ్ లో, 55% ఉత్తరప్రదేశ్ లో, 55% మళ్ళీ సేమ్ అలాగే వెస్ట్ బెంగాల్లో, ఇవన్నీ నార్త్ ఇండియన్ స్టేట్స్. ఆర్యవర్తం చూసారా ఎలా విలసిల్లుతుందో ఆర్యవర్తం, అది అటువంటిది. ఇప్పుడు మా ప్రదేశాలకి మీరు వలస వచ్చి మాకు ఇవన్నీ రుద్దుతారా, ఇట్లా చెయ్యొద్దురా అంటే బ్రిటిష్ వాడు చేశాడు అంటారా. అన్ని ఇక్కడ చూడొచ్చు రైట్. ఇప్పుడు ఈ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ఆపిందెవడు, ఈడ బ్రిటిష్ కుక్క ఆపాడు. మరి ఇది మంచి పనా చెడ్డ పనా, ద చైల్డ్ మ్యారేజ్ రెస్ట్రైంట్ యాక్ట్ 1929, ఇది మంచి పనా చెడ్డ పనా, మంచి పనే. కానీ మనువాదులకి ఇది చెడ్డ పని కాబట్టి బ్రిటిష్ వాడు ఒక కుక్కలాగా ఒక నక్కలాగా ఒక ద్రోహిలాగా కనపడ్డాడు, ఎందుకంటే వీళ్ళ పప్పులు ఉడకవు కదా.